ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ కు జైలుకు పంపిన కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పోరాటం చేస్తారని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి ఏపీలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఏపీలో ఏ లబ్ది పొందేందుకు కాంగ్రెస్ లో చేరారో చెప్పాలని అన్నారు. వైఎస్ఆర్ బతుకుంటే కాంగ్రెస్ పై ఉమ్మి వేసేవారని షర్మిల అన్నారని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీలో చేరారని ప్రశ్నించారు. షర్మిలకు ఒక సలహా ఇస్తున్నారని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సి 6,000 కోట్లను తీసుకురావాలని రోజా చెప్పారు. ఏపీకి రావాల్సిన 180,000 కోట్ల ఆస్తులను రాబట్టాలని అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యలు చేశారు. అలాగే క్రీడాకారుల ద్వారా జగనన్నకి వీరందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. సో ఇది చూసి కడుపు మంటతో ఏడ్చే పచ్చ ఛానళ్లు ఈ మధ్య చూశాను. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు బ్యాట్స్ మీద అని అడిగారు. ఒక ప్రభుత్వం చేసే కార్యక్రమం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాకుండా దిష్టిబొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటో పెడతారా అని నేను అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ పారిపోయేలాగా తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పారిపోయే ఒకసారి ఆవిడ ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్, ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయటమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్ళి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు, మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు. ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, మనకు రావాల్సిన 6,000 కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్ తో మాట్లాడి, అలాగే 180,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సోనియా గాంధీతో రేవంత్ తో మాట్లాడి తీసుకురావాలి. ఊరికే ఆంధ్రప్రదేశ్ లో వచ్చి విషం చెందితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టి